कांग्रेस के एमएलसी केआर आमोस ने मीडिया से बातचीत करते हुए बताया कि काउंसिल के चेयरमैन तेलंगाना राष्ट्र समिति का ही होना चाहिए क्योंकि हुकूमत के हिसाब से ही चेयरमैन बनाया जाता है। कांग्रेस पार्टी अपोजिशन के तौर पर ही रहेगी। मीडिया के एक सवाल के जवाब में उन्होंने बताया कि डिप्टी चेयरमैन के दौड़ में भी ना होने का ऐलान कर दिया। आ रोज प्रमाण स्वीकार ఈ రోజు తెలంగాణ కౌన్సిల్ రేపు స్టార్ట్ అవుతుంది, 9th స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ తెలంగాణ కౌన్సిల్కు మెంబర్గా ఉన్న వాళ్ళందరము ప్రమాణ స్వీకారం చేయవలసిన అవసరము, రూల్స్ పొజిషన్ అదే, పరిస్థితి అది కాబట్టి అందరం చేస్తాం. సార్, ఇప్పుడు ఎవరు మీతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ప్రొటెం స్పీకర్ ఉంటారా, లేకపోతే డిప్యూటీ చైర్మనే ఇన్ఛార్జ్ చైర్మన్గా వ్యవహరిస్తారా? యాక్ట్ ప్రకారము డిప్యూటీ చైర్మన్కు ఈ ప్రొసీడింగ్స్ కంటిన్యూ చేయమని చెప్పి యాక్ట్లోనే రాసి ఉన్నది. కాబట్టి ఆయన యాక్టింగ్ చైర్మన్గా పనికి వస్తాడు అనే పాయింట్ కాకుండా డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు కాబట్టి అండర్ హిస్ చైర్మన్షిప్ ఇవన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోతుంది.